బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయం వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షణలో సూర్య భగవానుడికి సూర్యంత్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గురువారం నుండి రథసప్తమి వేడుకలు ప్రారంభించినట్లు దుర్బా హరిబాబు శాస్త్రి తెలియజేశారు. సృష్టిలోని ప్రతి జీవికి ప్రాణశక్తిని ప్రసాదించేది సూర్యనారాయణమూర్తి అని, ఆయనకు ప్రీతిపాత్రమైన మాఘశుద్ధ సప్తమికి రథసప్తమిగా ప్రతీతి అన్నారు హరిబాబు శాస్త్రి. అందుకే సహస్రగల సూర్యయంత్రాన్ని సప్తవర్ణాలతో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. శుక్రవారం నాడు సూర్యయంత్రంతో పాటు సహస్ర దీపదర్శనం చేసుకోవాల్సిందిగా హరిబాబు శాస్త్రి కోరారు. ఈ సందర్భంగా ప్రజలు సూర్యయంత్రాన్ని దర్శించుకుని సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందాలన్నారు శాస్త్రి. రథసప్తమ సందర్భంగా విశేష సూర్యయంత్ర పూజా మహోత్సవ కార్యక్రమం తెనాలి చెంచిపేట సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నందు విశేషంగా సహస్రదళ సూర్యయంత్రం విశేషంగా వేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి ఈ యొక్క యంత్రం రంగులు కలుపుకుంటాం. ఇవన్నీ కూడా కార్యక్రమం. ఈరోజు యంత్రం ప్రారంభం. రథసప్తమ సందర్భంగా ఈ జరుగుతున్న మహా అద్భుతమైన సహస్రదళ సూర్యయంత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి వచ్చిన వారందరూ కూడా సూర్యయంత్ర తాయిత్తు రక్షాదారాలు విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాదిమాధవులకు ఆత్మీయ సత్కారం నిర్వహిస్తున్నట్లు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు జానీభాష తెలియజేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సందర్భంగా జానీభాష మాట్లాడుతూ, రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సత్కార కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొనగా, విశిష్ట అతిథులుగా విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శకుంతల, చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో అరసం జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు, రంగస్థల కళాకారుల సంఘం కార్యదర్శి సత్యనారాయణ శెట్టి, ఎంపీ కన్నేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన తెనాల్లో సుప్రసిద్ధ సినీ గేయ రచయిత పెద్దలు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారికి, అదేవిధంగా మన తెనాలి ఆణిముత్యం మరి ఇప్పుడు సినిమా రంగంలో ప్రముఖంగా వెలుగుతున్నటువంటి ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ గారికి ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకి మన మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం రామలింగేశ్వరపేట తడికల బడి యందు సాయంత్రం 6 గంటలకి వీరిద్దరికి కూడా ఘనంగా ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. సాయిమాధవన్ గురించి చెప్తే ఇక్కడ తిరిగే పెద్దలు అంటారు వాడు మా పిల్లవాడే అని, అలాగే అతని హితులు సన్నిహితులు అంటాడు మా సాయిమాధవ ఇంత గొప్పవాడైనాడని. అలాగే అలాంటి సాయిమాధవని ఆత్మీయంగా సత్కరించుకుందామని ఈ వీరందరూ నిర్ణయించారు. అలాగే సాయిమాధవతో పాటు ఎంతో కాలంగా ప్రసిద్ధి వహించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా సత్కరించాలని మా నిర్వాహకులందరూ నిర్ణయించుకున్నారు. తెనాలి రసజ్ఞులైన తెనాలి ప్రేక్షక మహాశైలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి అందరూ ఈ వేడుకల్ని ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గాంధీనగర్లోని పరుచూరి వారి వీధిలో కంభంపాటి రామారావు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 275వ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని కోడూరు మల్లికార్జునరావు ప్రారంభించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలని వక్తలు పేర్కొన్నారు. నిత్యం దైనందిన కార్యక్రమాల్లో ఒకటిగా యోగాను చేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిపేని గంగాయాదవ్, జీవీపీఏ గుప్తా, టి వెంకటేశ్వరరావు, ముద్దాభక్తిని రమణయ్య, కంభంపాటి సుకుమార్, లక్ష్మీనారాయణ, రఘునాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వేగ సేవా కేంద్రం 275 ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఐసి రామారావు గారు గృహం నందు మరి ఎంతోమంది ఇప్పుడున్న వీధిలో వాళ్ళ ఉన్నత స్థాయిలు వాళ్ళ జీవనాధారం కోసం పోరాడుతుంది తప్ప వాళ్ళ ఆరోగ్యాల గురించి ఏ రోజు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. మరి యోగా ద్వారాగా మరి ఆరోగ్యం, మనసు ప్రశాంతత ఇవన్నీ మరి మనకు ఎంతో ప్రశాంతం ఇస్తుంది.